హాయ్ హలో నమస్తే శ్రావి త్రిపుల్ అండ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీ నోటిఫికేషన్గా పొందగలరు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అయితే నేను రోజు పూర్తిగా చూపించాలనుకుంటున్నాను. అలాగే లోపల గాజుల అలంకరణ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా మీకైతే వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లేదంటే మీరైతే మిస్ అయిపోతారు. లోపల అలంకరణ కూడా క్లియర్గా కనిపించేలా అయితే నేను వీడియో అయితే తీసాను, కొంచెం వెయిట్ చేయండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమ్మవారికి ఇక్కడ అలంకరణ గాజుల అలంకరణ అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం 3 డేస్ అయితే ఉండేది, కానీ ఈ ఇయర్ అయితే ఒకే ఒక రోజు మాత్రమే పెట్టారు, అది కూడా శనివారం ఒక్కరోజే, ఉదయం నుంచి నైట్ వరకుని. తర్వాత సండే అయితే తీసేస్తారంట. అలాగే గాజులు, అమ్మవారి గాజులు అయితే అందరికీ పంచుతారు, అది మంగళవారం సాయంత్రం అయితే పంచుతారంట. ఇవిగో చూడండి లోపల బాగా అలంకరణ చూడండి, ఎంత అంటే ఎంత అందంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం. ఇది చూడడానికి నిజంగా అదృష్టం ఉండాలి, ఆ అదృష్టాన్ని మీ అందరికీ నేను కల్పించాలనుకుని ఈ వీడియో పెడుతున్నాను. చూడండి మొత్తం ఎక్కడ చూసినా మొత్తం గాజులు అన్నమాట. గుడి చుట్టూ మొత్తం గుడి లోపలంతా గాజులతోటి అలంకరణ. ఇక గర్భగుడిలో అమ్మవారిని అయితే ఎలా అలంకరించారు చూడండి, ఎంత బాగుందో కదా. కానీ ఈ సంవత్సరం అయితే అమ్మవారికి చాలా తక్కువ అలంకరించారనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు, కానీ అంతకుముందు సంవత్సరం అయితే మొత్తం ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా అక్కడ కూడా గాజులతో చాలా ఎక్కువైతే అలంకరణ చేశారు. అలాగే మనం బయటికి వెళ్ళే దారిలో ఒక అమ్మవారు ఉంటారు కదా, అక్కడ కూడా బాగా అలంకరించేవారు. ఈ సంవత్సరం తక్కువ అలంకరించారు. ఇది చూడండి ఇలా అలంకరించారనమాట, 2019లో మొత్తం ఇలా అలంకరించారు. ఈ సంవత్సరం అయితే కొంచెం తగ్గింది. ఇక అప్పుడైతే లోపల ఇలా అలంకరించారు. ఇక్కడ బయటికి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మొత్తం చుట్టూ కూడా చాలా ఎక్కువ గాజులను అయితే అలంకరించేవారు. అలాగే ఈ గాజులు అయితే పంచుతారు కూడాను. ఈ సంవత్సరం అయితే మంగళవారం సాయంత్రం అయితే పంచుతారంట. ఒకవేళ విజయవాడలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ గాజులు తీసుకోవాలి అనుకుంటే మంగళవారం సాయంత్రం అయితే గుడికి వెళ్ళి ఆ గాజులను అయితే తీసుకోండి. నాకు కూడా తెలియలేదు అలంకరణ చేశారని, నాకైతే ఈవినింగ్ 6:30 ఆ టైంకి తెలిసింది. ఇంకా అంతే, అప్పటికప్పుడు త్వరగా రెడీ అయ్యి మేమైతే గుడికి వెళ్ళి గుడిలో బాగా దర్శనం, ఇంకా తెలుసు కదా మీకు మాకు దర్శనం ఎలా ఉంటుందో, అలా దర్శనం అయితే చేసుకుని చక్కగా మీకోసం అయితే వీడియో అయితే తీసి చూపించాలని తీసుకొచ్చాను. ఓకే అందరూ కూడా చూసారు కదా. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. అందరూ బాగున్నారు, అందులో మేము ఉండాలి.